హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత. నియర్ 20 డేస్ అయిపోయింది కదా నేను వ్లాగ్ షేర్ చేసి. సో ఈ వ్లాగ్ అయితే నేను షూట్ చేసింది ఫ్రైడే రోజున లైవ్కి వచ్చి ఉన్నాను కదా. లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత చిన్నగా వ్లాగ్ అనేది షూట్ చేశాను, బట్ ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టేసింది నాకు, ఏమనుకోకండి. సో ఇది వచ్చి ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ 4:30 అలా స్టార్ట్ చేశాను. సో బెడ్షీట్ అనేది చేంజ్ చేసేస్తున్నాను. సో యాక్చువల్గా మార్నింగే చేంజ్ చేయాల్సింది, నేను ఇల్లు తుడిచే టైంకి ఐషు లేవలేదు. సో అందుకని చెప్పేసి ఇల్లు తుడిచేసాక బెడ్షీట్ చేంజ్ చేయలేం కదా. సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ ఇల్లు ఇంకోసారి క్లీన్ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంకా బెడ్షీట్ అనేది చేంజ్ చేసేస్తున్నాను. సో ఇలా నాలుగు వైపులా నాట్ పెట్టేసేసుకుని బెడ్షీట్ అనేది హోల్డ్ చేసేస్తానండి, అప్పుడైతే నీట్గా ఉంటుంది కదా. సో మనందరికీ తెలిసిందే, ఇంకా పిల్లలు ఉన్నప్పుడైతే ఇలాంటివి కంపల్సరీ అనమాట. నార్మల్గా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్దగా అంతగా ఏం అవసరం లేదు, ఎలా ఉన్నవి అలానే ఉంటాయి, నీట్గానే ఉంటాయి బెడ్షీట్స్ కూడా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఊరికినే చిందరవందరగా అయిపోతూ ఉంటాయి, వాళ్ళు మాటికి మంచం ఎక్కుతూ దిక్కుతూ పాన్ చేసేస్తారు కదా. సో ఇలా నాట్స్ వేసుకుని టైట్గా చేసేసుకున్నామంటే బెడ్షీట్ని, సో ఈజీగా చాలా డేస్ నీట్గానే ఉంటుందండి. నాకైతే ఈజీగా 1 వీక్ వరకు మంచిగానే ఉంటుంది. పైపైన జస్ట్ అలా బెడ్షీట్ పెట్టి ఇలా దులిపేసుకుంటే సరిపోతుంది, పెద్దగా ఏమి చెరగదు. సో అందరికీ తెలుసు అనుకుంటున్నాను, తెలియని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఈ బెడ్షీట్ వచ్చి నేను విజయవాడలో తీసుకున్నాను, ప్యూర్ కాటన్ బెడ్షీట్ అండి. అరౌండ్ 750 అలా పడినట్టుంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 750 అలా పడింది. సో దీనికైతే 2 బెడ్షీట్లు కూడా, సారీ పిల్లో కవర్స్ కూడా వచ్చేసాయి. ఈ బెడ్షీట్ వచ్చేసి 7x6 అనమాట, చాలా లాంగ్ బెడ్షీట్. సో దీన్ని కట్ చేసి నేను పిల్లో కవర్స్ ఇంకా 2 ఎక్స్ట్రా పిల్లో కవర్స్ అనేవి కుట్టుకున్నాను, అంటే 4 పిల్లో కవర్స్ అనమాట. అలా అయిపోయాయి, చాలా బాగా వచ్చింది అనమాట, చాలా బాగుంది. మా బెడ్ వచ్చేసి 5, మాకు ట్రాన్స్ఫర్ సపోర్ట్ చాలా ఇబ్బంది అయిపోతుందండి. కొంచెం పెద్ద మంచం చేయించుకున్నామంటే 6x6 మంచం అయినా సరే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది కూడా చాలా ఇబ్బంది అయిపోయింది 5x6 కూడా. సో నార్త్ సైడ్ అట్ సైడ్ కూడా ఉండొచ్చాం కదా, అక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి, ఎందుకో మరి తెలీదు. ఈ బెడ్ కూడా సరిపోదు ఒక్కోసారి. సో అది దృష్టిలో పెట్టుకుని మేము బెడ్ అనేది చేయించుకున్నాము. ఈ బెడ్ వచ్చేసి మేము మధ్యప్రదేశ్లో అనమాట ఛతర్పూర్లో ఉన్నాము, 2 1/2 ఇయర్స్ ఉన్నాము. సో అక్కడ ఉన్నప్పుడు చేయించుకున్న బెడ్ అనమాట, చాలా బాగా చేశారు, అక్కడ మంచి టేక్ దొరుకుతుంది. సో అక్కడ ఉన్నప్పుడే బెడ్ అలాగే దివాన్ కూడా చేయించేసుకున్నాము. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. సో ఇక్కడ ఐషు ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తున్నావు నానా? ట్రైపాడ్ ఎరగొట్టేస్తావా? ఎందుకు ఎత్తుకున్నావు దాన్ని? ఊరికి నేను ఎరగొట్టేస్తావు. ఏం చేస్తున్నావు దాంతో? దాంతో ఆడుకుంటున్నావు? నీకు టాయ్స్ లేవా ఆడుకోవడానికి? అది ఇరిగిపోతే ఎందుకు పనికిరాదు నానా? ఇంకా ఇల్లు తుడిచేసేసుకుంటున్నాను. బెడ్షీట్ అంతా సర్దేశాను కదా, కొంచెం డస్ట్ వస్తుంది, అలాగే గాలి కూడా బాగా వచ్చిందండి. కొంచెం రెయిన్ అది పడటం వల్ల ఏమో బాగా గాలి వచ్చేసేసింది. ఇంకా హాల్ అంతా బాగా డస్ట్ వచ్చేసింది కాబట్టి ఇంక ఎలానో ఈవినింగ్ అయిపోయింది కదా తుడిచేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను ఈవినింగ్ టైంలో అస్సలు ఇల్లు అనేది తుడవను, ఎప్పుడన్నా కార్తీక మాసం శ్రావణ మాసం ఇలాంటప్పుడు కొంచెం మార్నింగ్ ఈవినింగ్ టైంలో కూడా ఇల్లు తుడుస్తాను, కానీ నార్మల్ టైంలో అయితే అస్సలు తుడవనండి, బాగా డస్ట్ ఉంటేనే. ఇంకా ఇలా తుడుస్తూ కూర్చుంటే ఇక రోజు అంతా సర్దుకోవటం తుడుచుకోవడమే సరిపోతుంది కదా, అందుకనే మార్నింగ్ ఒక్కసారి తుడిచినప్పుడే చాలా నీట్గా తుడిచేసేసుకుని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను. మార్నింగ్ తుడుచుకునేటప్పుడు 1 అవర్ అలాగా టైం ఎక్కువ తీసుకుని తుడిచేసేసుకుని తడిగొట్టు పెట్టేసుకుంటాను కాబట్టి నీట్గానే ఉంటుంది. ఐషు కూడా పెద్దగా ఏం పాడు చేయదు. సో పర్లేదన్నమాట, ఎప్పుడన్నా కొంచెం డస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇలా తుడుచుకుంటాను ఈవినింగ్ టైంలో. సో ఇంకా తుడిచేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి టీపాయ్కి ఏమంటారు కర్టన్ వేసేసాను. సో సండే రోజు అయితే మేము షాపింగ్కి వెళ్ళామండి, ఈవినింగ్ టైంలో వెళ్ళాము 6:00 అలాగా. ఆ రోజు కూడా కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే సరే, ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం కర్టన్స్ అవి తెచ్చుకున్నాము, అన్ని కర్టన్స్ దొరకలేదు, కొన్ని దొరికాయి. ఇంకా అక్కడ టీపాయ్ కవర్ అదేం లేదన్నారు. సో ఎక్స్ట్రా నా దగ్గర
ఇది ఉంది, కటన్ ఉంది. సో టీపై అలా ఉంటే బాగాలేదు, ఐషు పాడు చేసేస్తుంది దాని మీద గీసేసి అని చెప్పేసి ఇంకా ఇది వేసేసాను కటన్. సో అందుకే అలా ఉంది. సో కటన్ వేసేసాను అని మాత్రం అనుకోండి, అనుకోకండి, కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి వేసేసాను. హలో, గుడ్ ఈవినింగ్. సో హౌస్ అది క్లీన్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ వర్క్స్ అంటే పెద్దగా ఏముంటే చెప్పండి, పెద్దగా ఏముండదు కదా. కొంతసేపు ఉన్న తర్వాత అయితే డిన్నర్లోకి ఏమన్నా ప్రిపేర్ చేయాలి. ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి నేను చికెన్ కర్రీ చేశాను. సో అది కొంచెమే చేశాను, ఎక్కువ చేయలేదు. సో ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇంకేదైనా రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకేదైనా కర్రీ. సో ఇంకా ఏంటి అనేది నేను ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ఐషు ఏం చేయనమ్మా సాయంత్రం కూర ఏం చేయను? పులిహో అదనమాట. సో ఏం చేయను అంటే వచ్చేదైతే పులిహోర అంటది. మార్నింగ్ టైంలో అయితే బ్రేక్ఫాస్ట్కి ఏం చేయను అంటే పూరి అంటుంది. ఈ రెండు తప్ప వేరే ఆప్షన్స్ రావు తనకి, వేరే ఏమీ అనదు. బట్ ఏం సరే బట్ ఏం చేసినా అయితే తింటుంది అనమాట. అంటే నాకు ఇదే కావాలి, ఇదే చేయమన్నాను కదా, అదే నువ్వు చేసావు అని అలా ఏం అడగదు. బట్ కాకపోతే ఏం చేయను అని అడిగితే మాత్రం ఈ రెండు చెప్తుంది. నైట్కి ఏమో పులిహోర అంటుంది, మార్నింగ్ టైంలో పూరి అంటుంది. బట్ నేనైతే ఈరోజు అయితే పులిహోర ఏం చేయను. ఓకే బాబు. సో అదనమాట. సో ఈవినింగ్ అయితే నేను పులిహోర అయితే ఏం చేయనండి, ఏదో ఒక కర్రీ అయితే చేస్తాను. సో ఏంటి అనేది నాకైతే ఏం ఐడియా లేదు. సో ఇప్పుడే ఇల్లు అది క్లీన్ చేసేసాను కదా, సో రెయిన్ పడింది ఈరోజు. చాలా బాగుంది క్లైమేట్, ఒకసారి చూపిస్తాను చూద్దరు కానీ పదండి. సో పైకి వెళ్ళి మేడపైన చూపిస్తాను. సో మేడపైన చూపిస్తాను, చాలా బాగుంటుంది మేడపై నుంచి. సో ఒకసారి చూసేద్దరు కానీ సరేనా పదండి. సో మేడపైకి వచ్చేసాం ఐషు నేను. సో కింద అంతా చూసారు కదా వర్షం అది పడి మొత్తం ఇలా ఉంది. సో క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి వెనక వైపు బాగా కనిపిస్తుంది కదా. ఒకసారి బ్యాక్ కెమెరా కూడా షూట్ చేస్తాను బ్యాక్గ్రౌండ్. ఐషో టెలికి నన్ను ఇలా వచ్చేసాయి. సో ఫ్రంట్ క్యామ్ కన్నా బ్యాక్ క్యామ్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. రెయిన్ వల్ల చాలా చాలా బాగుంది అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వీడియో అంతా షూట్ చేసేసిన తర్వాత చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. ఈ వీడియో అంతా నేను షూట్ చేసేసుకున్న తర్వాత ఐషుని చాలా చాలా పిక్స్ తీశాను, చాలా బాగా వచ్చాయి. నేను కూడా చాలా పిక్స్ దిగాను. సో ఆ పిక్స్ నేను ఎండింగ్లో షేర్ చేస్తానండి. ఇక్కడైతే రోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడికే తీసుకువెళ్తానన్నమాట ఐషుని. ఇక్కడైతే పెద్దగా వెహికల్స్ ఏం తిరగవండి, కొంచెం చిన్న చిన్నవే, కార్ అవే, పెద్దగా లారీ బస్ ఇలాంటివి అయితే ఏం తిరగవు కదా, పెద్ద భయం ఏమి ఉండదు. సో పిల్లలు కూడా అందరూ వచ్చేసేస్తారన్నమాట సైక్లింగ్కి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళిపోతాను. ఈవినింగ్ 1 అవర్ అలా తిరుగుతుంది అన్నమాట. సో చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. సో ఓవరాల్గా వచ్చి మేము ఉంటున్న కాలనీ అయితే ఇలా ఉంటుంది, చాలా నీట్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. అంత గ్రీనరీనే కాబట్టి చాలా బాగుంటుందండి. ఇలా రెయిన్ పడినప్పుడైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ పిక్స్ అయితే ఎంత బాగా వచ్చాయనేది మీరు చూస్తే అర్థమవుతుంది. సో నేను అవి ఎండింగ్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను షేర్ చేశాను ఆ రోజు ఇక్కడ పిక్స్ దిగినవి అవన్నీ. సో నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు అన్నమాట. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఐషు నేను రెడీ అయిపోయాము. సో ఈవినింగ్ టైం 5:30 అయిపోయింది కదా. సో ఐషుని బయటకు తీసుకెళ్తున్నానండి, కొంచెం సైక్లింగ్ అది చేస్తుంది, రోజు డైలీ అదే అలవాటు అనమాట. సో అందుకని చెప్పాను ఇంకా మాస్క్ వేసుకుని. ఐషు, సో ఐషు కూడా మాస్క్ వేసేసుకుంది. సో మాస్క్ వేసుకుని ఇంకా సైకిల్ కూడా రెడీగా ఉంది. సో సైకిల్ కూడా రెడీగా ఉంది, వెళ్దాం వెళ్ళాలి. సో లైటింగ్ అది పెట్టుకున్నాను. బైక్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఓకేనా? సో చూస్తూ ఉండండి.
ఇంకా కిందకు వచ్చేసాం చూసారు కదా, పైనుంచి చూపించిన వ్యూ అయితే ఇదే. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఐషోకి చాలా ఇష్టం ఇక్కడ సైకిల్ దొక్కడం అంటే. కొంచెం చిన్నదైపోయింది కదా ఐషోకి సైకిల్. ఇది వచ్చేసి నర్సరీ చదువుతుండగా అనుకుంటా అండి ఐషోక్ తీసుకుంది. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అప్పుడైతే కొంచెం పెద్దదే. పిల్లలు చాలా త్వరగా ఎదిగిపోతారు కదా. కొత్త సైకిల్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇష్యూ ఏంటంటే ఇక్కడ వీల్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్వి, అవి తీసి తొక్కలేదన్నమాట, కొంచెం భయం. అందుకనే చూస్తున్నాము, అవి తీసేసి తొక్కితే కనుక ఐషుకు త్వరలో కొత్త సైకిల్ వచ్చేస్తుంది. హలో, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సో రెయిన్ పడుతుంది అనమాట, సో మధ్యలోనే వచ్చేసాము. ఐషు ఫుల్గా అయితే సైక్లింగ్ చేయలేదు, జస్ట్ ఒక 10-15 మినిట్స్ ఏంటో చేసింది అంతే. ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి తీసుకొచ్చేసేసాను. ఇంకా ఈవినింగ్ రొటీన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా రైస్ పెట్టేసేసి జస్ట్ ఇంకా ఏం కర్రీ ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు నేను. సో చూడాలి, ఏదో ఒకటి ఫాస్ట్గా చేసేస్తాను అంతే. ఇంకా ఇదంతా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షూట్ చేశానండి. డిన్నర్లోకి ఫాస్ట్గా చేసేసాను. ఆలు ఫ్రై అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకని చెప్పి అది చేసేసాను. ఐషుకు పెట్టేసి త్వరగా పడుకోబెట్టేశాను. కొంచెం పని ఉంది, ఐషు పడుకున్న తర్వాత చేసే పని. ఈ ప్రవిందులు అవి వాటర్లో నానపెట్టేసేద్దామని చెప్పేసి తనని త్వరగా పడుకోబెట్టాను. తను ఉంది అంటే కనుక వీటితో ఆడతానని చెప్పేసి కూర్చుంటుంది, పని చేసుకునేవదు. అందుకని చెప్పేసి తను పడుకున్న తర్వాత ఈ పని అది పక్కన పెట్టేసేసుకున్నాను, చేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఈ వాటర్లో ఈ ప్రమిదలన్నీ నానపెట్టేసుకుంటున్నానండి. దీపావళి రోజు కొంచెం మనం ఎంత లైటింగ్ పెట్టుకున్నా న్యాచురల్గా వచ్చే లుక్కే వేరుగా ఉంటుంది కదా. ఈ ప్రమిదల్లో ఒత్తిలేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి నానపెట్టి నేను మంచిగా పొద్దున్నే కొంచెం ఎండలో లైట్గా ఆరనిస్తాను. వాటర్ ఏం లేకుండా ఒక 1/2 అవర్ పెట్టేస్తే సరిపోతుంది, వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఇవి 50కి వచ్చేసి 21 అలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. మీడియం సైజ్ ప్రమిదలే, మరి పెద్దవి కూడా అవసరం లేదు కదా. ఇంత కష్టపడి చేసుకుంటే దివాళీ రోజున ప్రమిదలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాము, బయట పెట్టుకోవడానికి లేదు. చాలా అంటే చాలా గాలి వచ్చేసేసింది. ఇంకా అప్పటికే మేము ఒత్తులు పెట్టేసేసి రెడీగా ఉంచేసామన్నమాట. ఇంకా మళ్ళీ ఆయిల్ తీయలేం కదా అని చెప్పేసి ఇంట్లోనే ప్రమిదలు పెట్టుకున్నాము. కొంచెం గుమ్మాల దగ్గర అక్కడ లోపలే, ఇంకా అదంతా అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసేసి మినపప్పు నానపెట్టుకుంటున్నాను, దివాళీ రోజు కాబట్టి కొంచెం గారెలు అవి వేసుకుంటే బాగుంటుంది కదా, విత్ ఏంటి కొబ్బరి చట్నీతో అనమాట. సో అందరికీ ఈ కాంబినేషన్ బాగా నచ్చుతుంది, గారెలు అలాగే కొబ్బరి చట్నీ. సో మా ఇంట్లో కూడా అంతే. సో నానపెట్టేసేసాను. ఇంకా తోమినవి కొన్ని గిన్నెలు అవి ఉంటే వాటిని సర్దేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తాం కదా, మనం లేచేసరికి ఇంకా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు లేవరు. సో ఇవి సర్దలేదు, సర్దకుండా అలానే టబ్లో పెట్టేశానంటే కనుక నేను చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా. కిచెన్లో సామాన్లు అవి తీస్తూ ఉంటే నేనైతే అస్సలు స్లోగా తీయలేనండి, ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాను. ఇంకా ఐషు లేచేస్తుంది పొద్దున్నే ఈ సౌండ్ చేస్తూ ఉంటాయి అని చెప్పేసి నేను సర్దేసేసుకుంటున్నాను అనమాట. నైట్ ఎలానో చాలాసేపు అయిపోయింది, వీటిని క్లీన్ చేసేసి వాటర్ కూడా అవి కిందకు వెళ్ళిపోయి ఉంటాయి కదా. ఇంకా అన్నీ ఫాస్ట్గా సర్దుకుంటున్నాను. ఇక్కడ ఈ షెల్ఫ్స్ అవి వచ్చినప్పుడు క్లీన్ చేయడానికి నాకు 3 డేస్ పట్టిందండి. మనకి కొత్తగా ఉన్న హౌస్లోకి వెళ్తే ఒకలాంటి ప్రాబ్లం, అలాగే ఆల్రెడీ అంతకుముందు యూస్ చేసిన హౌస్లోకి వస్తే ఇంకోలాంటి ప్రాబ్లం. క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా కొంచెం ఎక్కువగా. కొంచెం ఇదంతా పాడైపోయింది అనమాట. ఇక్కడ స్టీల్ ఇవి ఉన్నాయి కదా, అవి బాగా తుప్పట్టేసి ఉన్నాయి. నాకు 3 డేస్ పట్టిందండి వాటిని క్లీన్ చేసుకోవడానికి. నార్మల్ షెల్ఫ్ అయితే అంత టైం అన్ని రోజులు పట్టదు, అంత టైం కూడా పట్టదు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఇవి ఏంటంటే కొంచెం స్టీల్ ఇవి కదా, వాటర్ ఉంచేసేసి మనం సామాన్లు అక్కడ పెట్టేసుకుంటే తుప్పట్టేస్తాయి. సో అంతకుముందు ఉన్నాలు అలా పెట్టేసినట్టున్నారు, బాగా తుప్పట్టేసింది. నేను కొంచెం ఆయిల్ అది వేసేసి కొంచెం క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఈజీగా 3 డేస్ అలా పట్టేసింది. అయినా ఇంకొంచెం తుప్పు అది ఉంది, కొంచెం నిదానంగా పోతుందేమో అని చెప్పేసి ఇంకా అలా వదిలేశాను. సో ఇంక ఇక్కడ సర్దేసేసుకుంటున్నాను. అప్పటికి ఐషు మధ్య మధ్యలో లేస్తూ ఉందన్నమాట, నేను ఈ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి కదా. కిచెన్కి పక్కనే బెడ్రూమ్ వచ్చేసింది, కొంచెం వినిపిస్తూనే ఉన్నాయి. బట్ లేచింది మళ్ళీ పడుకోబెట్టేసి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసేసానమాట ఇదంతా. ఒక పక్క నా ట్రైపాడ్ ఏమో కదులుతూ ఉంది, పడిపోతుందేమో నా టెన్షన్. ఒక పక్క ఇదంతా అయిపోయిందండి. ఇంకా డస్ట్ అది కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది ఇక్కడ కనిపించకుండా, ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇటువైపు వచ్చేసేసి ఏంటంటే నార్మల్గా కొంచెం పెద్ద వస్తువులు ఉంటాయి కదా అవి పెట్టేసుకుంటున్నాను. ఓవరాల్గా అయితే కిచెన్ అంతా సర్దేసేసాను.
ఆల్రెడీ కొంచెం క్లీన్ చేసే ఉందిలేండి. సూపర్ క్లీనింగ్ ఏం కాదు, పర్లేదు. ఇంకా పాలు అవి పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. కొంచెం నార్మల్గా గేదె పాలు అనుకోండి, మీగడ బాగా వచ్చేసేది. ఇక్కడ ప్యాకెట్ పాలు కదా, పెద్దగా మీగడేం రావట్లేదు. అన్నీ బయట కొనుక్కోవాల్సి వస్తుంది, నెయ్యి కానీ పెరుగు కానీ అంతా. సో ఫైనల్గా అయితే కిచెన్ అంతా ఇలా అయిపోయింది. రేపు పొద్దున పూర్ణం కోసం అని చెప్పి బెల్లం కూడా తురిమేసి పెట్టేసేసుకున్నాను. బూరెలు అవి వేసుకోవాలి కదా పండగ రోజు, ముందు రోజే వేయాలి, బట్ నాకు కుదరలేదు. అందుకని చెప్పేసి పండగ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను, బాగా వచ్చాయి. హలో, సో కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. రేపు బ్రేక్ఫాస్ట్కి అయితే గారెలు అనుకుని నేను మినపప్పు నానబెట్టేసేసాను. సో ప్రమిదలు కూడా నానబెట్టేసేసాను కదా, చూశారు కదా. సో రేపు ప్రమిదలు అవి లేవగానే కొంచెం వాటర్లోంచి తీసేస్తాను. సో అలా చేస్తే ఏంటి అంటే కొంచెం ఆయిల్ అనేది, నువ్వు మనం పోసే ఆయిల్ కావచ్చు, లేకపోతే నెయ్యితో నెయ్యి దీపాలు కూడా పెట్టుకుంటారు కదా, సో అది అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్కువగా పీల్ చేయకుండా ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువసేపు ఉంటుంది ఆయిల్ కానీ ఏదైనా సరే. సో ఇది ఒక చిన్న టిప్ నా తరఫు నుంచి. సో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. ఈ రోజుకైతే వర్క్ అంతా అయిపోయింది. ఇంకా రేపు దివాళీ కాబట్టి చూడాలి, రేపు ఏం పెద్ద వర్క్స్ ఏం లేవండి, ఎందుకంటే దివాళీ ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదని చెప్పాను కదా. సో వర్క్స్ అయితే ఏం లేవు. సో నా ట్రైపాడ్ ఒకసారి చూపిస్తాను. సో నా ట్రైపాడ్ పరిస్థితి ఇదన్నమాట. సో అంతా బాగానే ఉంది, ఇక్కడ ఇది ఉంటుంది కదా, సో ఇది పాడైపోయింది. అలాగే ఇది ఉంటుంది కదా, ఇది వచ్చేసేసి వేరేదన్నమాట, వేరే దాన్ని తీసి పెట్టాను, అది పాడైపోయింది. అందుకని చెప్పేసి ఇది పెట్టి ఇది ఇంట్లో ఉంటే సో దీన్ని సెట్ చేయించేసానమాట. సో ఇదే రన్ అవుతుంది నాకు తెలిసి దగ్గర దగ్గర 3 మంత్స్ నుంచి ఏంటో, యాదగిరిలో ఉండగానే పెట్టేశారు ఇదే. చూడాలి, కొత్తది ఆర్డర్ ఇవ్వాలని ఉంది బట్ తెలియట్లేదు ఇవ్వాలా వద్దా అనేసి. సో చూద్దాం, ఇంకొన్ని రోజులు మ్యాక్సిమం చూసి కొత్త ట్రైపాడ్ అనేది ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ బ్లాగ్, మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ మంచి ఆనందిస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. సో అలా చేసుకున్నారంటే ఫర్దర్గా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా ఆవిడ నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. సో లేట్ అయిపోయింది కదా, బ్లాగ్ నేను చేసేస్తున్నాను. సో searching for a longer day, people feeling like the light has just come, we must never stop the way, yeah. But it's just